మనం ఇంతవరకు నేర్చుకున్నాం కదా, ఇప్పుడు 5 గుడ్ మ్యానర్స్ నేర్చుకుందాం. లాస్ట్ వీక్ కూడా మనం కొన్ని గుడ్ మ్యానర్స్ నేర్చుకున్నాం కదా. మీరు నేర్చుకున్నవన్నీ మీరు దాని ప్రకారంగా నడుచుకుంటున్నారని, దాని పాటిస్తున్నారని నేను అనుకుంటున్నాను. సో ఈ రోజు కూడా మనం 5 కొత్త గుడ్ మ్యానర్స్ నేర్చుకుందాం. ఓకేనా పిల్లలు, ఇందాక మనం లెసన్ లో స్టోరీలో విన్నట్టు అండ్ యాక్టివిటీలో కూడా నేర్చుకున్నాం కదా. మనం ఏం నేర్చుకున్నాం యాక్టివిటీలో? లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్సెల్ఫ్. సో మనము మనల్ని ప్రేమించుకున్నట్లు మన మన ఫ్రెండ్స్ ని కానీ మన ఎనిమీస్ ని కానీ మన నైబర్, నైబర్ అంటే అది ఎవరైనా అయి ఉండొచ్చు కదా, అక్క అయి ఉండొచ్చు, అన్నయ్య ఉండొచ్చు, చెల్లి అయి ఉండొచ్చు, తమ్ముడు అయి ఉండొచ్చు, ఫ్రెండ్ అయి ఉండొచ్చు, ఎనిమీ అయి ఉండొచ్చు, స్ట్రేంజర్ కూడా అయి ఉండొచ్చు. సో మనము ఏం చేయాలి, వాళ్ళని మనల్ని మనం ప్రేమించుకున్నట్లు వాళ్ళని కూడా ప్రేమించుకో. మనల్ని మనం కోసుకోం కదా, మనల్ని మనం కొట్టుకోం కదా, అలానే వేరొకరితో కూడా అలా చేయకూడదు. మనం కోసుకున్నా కొట్టుకున్నా ఏమొస్తుంది, మనకు పెయిన్ వస్తుంది కదా, అలానే మనం వేరొకరికి కూడా పెయిన్ తెప్పించద్దు. సరేనా పిల్లలు? ఓకే పిల్లలు, సెకండ్ గుడ్ మ్యానర్స్ చూద్దామా. సెకండ్ గుడ్ మ్యానర్స్ ఏంటంటే మనల్ని మనం బ్లెస్ చేసుకోవాలి. సో బైబిల్లో ఒక వాక్యం ఉంది, ఏంటంటే ఏంటి, జీవ మరణంలో నాలుగో వశం అని ఉందన్నమాట. సో వాట్ ఎవర్ యూ స్పీక్ అది మీ జీవితంలో నెరవేర్చబడుతుంది. సో మనము కొంతమంది కొన్నిసార్లు మన పేరెంట్స్, అరే నువ్వు దేనికి పనికి రావురా, నువ్వు అసలు నువ్వు వేస్ట్ గాడివిరా, అసలు నువ్వు అసలు యువర్ ఫిట్ ఫర్ నథింగ్ రా అని చాలాసార్లు మన పేరెంట్స్ అంటూ ఉంటారు. సో ఈరోజు ఒక చిన్న చిన్నది పేరెంట్స్ కూడా చెప్పాలనుకుంటున్నాను, నెవర్ ట్రీట్ యువర్ చిల్డ్రన్ లైక్ దాట్. ఒకవేళ వాళ్ళు ఏం చేయలేకపోతున్నా వాళ్ళ గురించి పాజిటివ్ వర్డ్స్ మీరు మాట్లాడుతూ ఉన్నారు అనుకోండి, వాళ్ళని బ్లెస్ చేస్తూ ఉన్నారనుకోండి, మీ పిల్లలు కానీ మీరు కానీ లేకపోతే మీ ఫ్యామిలీ కానీ, మీరు ఎప్పుడైతే పాజిటివ్ అవుట్లుక్తో చూస్తారో, పాజిటివ్గా మీరు మాట్లాడడం స్టార్ట్ చేస్తారో, మీ ఫ్యామిలీలోనే మీ పిల్లల్లోనే చాలా చేంజెస్ చూస్తారు. సరే పిల్లలు, ఇప్పుడు మీరు ఏం చేసుకున్నారంటే, రోజు ఒకవేళ మీకు చదువు రావట్లేదు అనుకోండి, మీకు మెమరీ లేదనుకోండి, ఈరోజు నుంచి నాకు చదువు చాలా మంచిగా వస్తుంది, ఒకవేళ మీరు మెమరీ లేదనుకోండి నాకు చాలా మెమరీ ఏసఐ ఇస్తారు అని మనల్ని మనం ఏం చేసుకుంటూ ఉండాలి, బ్లెస్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇది ఈ విషయంలోనే కాదు, నేను ఒకరోజు ఏసైకి మంచి వ్యక్తిలాగా అవుతాను, ఏసైకి ఒక ప్రయోజనకరంగా అవుతాను, నేను ఒక గొప్ప వ్యక్తిలాగా అవుతాను అని మనల్ని మనం ఎప్పుడూ బ్లెస్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా పిల్లలు, అంతేకాని వేరొకరిని చూసి అరే నాకు ఇది లేదే, వాళ్ళకి అది ఉంది అని ఎప్పుడూ అలా ఫీల్ అవ్వకూడదు. ఓకేనా పిల్లలు, సో ఈరోజు నుంచి మీరు ఏమి మీ గురించి మాట్లాడుకుంటారో అదే మీ జీవితంలో నెరవేర్చబడుతుంది. ఇది నాకు రాదు అనుకోకుండా ఇది నాకు వస్తుంది, నేను చేయగలను, ఐ కెన్ డూ దిస్, ఐ కెన్ పెయింట్, ఐ కెన్ డ్రా, ఐ కెన్ ఫ్లై, ఐ కెన్ డూ ఎనీథింగ్. ఓకే, ఫ్లై కూడా చేయగలుగుతారా పిల్లలు? చేయలేరు కదా. సో ఎట్లా మనకు పాసిబుల్ అయ్యే థింగ్సే చెప్పుకోండి, అలా ఎక్స్ట్రా ఎక్స్ట్రా చెప్పుకోండి. ఓకేనా పిల్లలు? ఓకే, సరే మనల్ని మనం బ్లెస్ చేసుకుందాం. మనల్ని మనము ఏం చేసుకుందామో ఈరోజు నుంచి ఆశీర్వదించుకుందాం. ఓకే, థర్డ్ గుడ్ మ్యానర్స్ పిల్లలు, నో పాయింటింగ్ అవుట్ అదర్స్. సో మనకి ఎంత, మీరు ఒక విషయం చెప్పండి, ఎంతమందికి మీరు అదిగోదిగో మమ్మీ ఆంటీ పోతుంది, ఆంటీ పోతుంది, మమ్మీ మమ్మీ మనకు తెలిసిన అక్క పోతుంది, అక్క పోతుంది అని ఎంతమంది ఇట్లా పాయింట్అవుట్ చేస్తారు. అండ్ ఇంకొక విషయం, మమ్మీ అది చూడు అది చూడు అని మనం ఏం చేస్తామంటే ఇట్లా పాయింట్అవుట్ చేసి చూపిస్తూ ఉంటాం కదా, మమ్మీ ఆ అంకుల్ మమ్మీ మన నన్ను కొట్టారు, ఆ అంకుల్ మమ్మీ నన్ను ఇలా చేశారు, ఆ ఆంటీ మమ్మీ నన్ను ఇలా తిట్టారు, ఆ టీచరే మమ్మీ, ఈ ఫ్రెండే మమ్మీ అని మనం ఏం చేస్తూ ఉంటాం, ఇట్లా పాయింట్అవుట్ చేస్తూ ఉంటాం కదా. అది చాలా బ్యాడ్ మ్యానర్స్ పిల్లలు, ఆ హ్యాబిట్ మనం మానుకోవాలి. అందరికి అలవాటు ఉంటుంది అది, కానీ మనం ఏం చేయాలి, ఆ బ్యాడ్ మ్యానర్స్ మనము మానుకుందాం. ఏంటంటే అంటే నో పాయింటింగ్ అవుట్. అండ్ ఇంకొకటి ఏం చేస్తారంటే పిల్లలు, నేను చాలా మందిని చూశాను, మనం ఏం చేస్తూ ఉంటామంటే, మనం ఒకవేళ కొంచెం మంచిగా డ్రెస్ అయ్యారనుకోండి, లేకపోతే కొంచెం తేడాగా ఉన్నాం అనుకోండి, ఒకవేళ తేడాగా ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారనమాట, ఇట్లనే స్టేర్ చేస్తారు, వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి నుంచి అక్కడ వెళ్ళిపోయేదాకా ఇట్లనే అట్లా స్టేర్ చేస్తారు కదా పిల్లలు. నోరు తెరిసే ఉంటుంది, కళ్ళు తెరిసే ఉంటాయి, అన్ని తెరిసే ఉంటాయి కదా పిల్లలు. అలా ఉండకూడదు పిల్లలు, అలా స్టేర్ చేయడము చాలా బ్యాడ్ మ్యానర్స్. అలా స్టేర్ చేసే వాళ్ళ ఎదుటి వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది తగ్గిపోతుంది. సో అలా ఎప్పుడు మనం స్టేర్ చేయకూడదు. ఓకేనా పిల్లలు? సో థర్డ్ గుడ్ మ్యానర్స్ ఏంటి, నో పాయింటింగ్ అవుట్, అండ్ ఇంకొకటి నో స్టేరింగ్. ఓకే పిల్లలు, ఫోర్త్ గుడ్ మ్యానర్స్ మనం నేర్చుకుందామా.
ఫోర్త్ గుడ్ మేనర్స్ ఏంటంటే వి షుడ్ మేక్ ఫన్ ఆఫ్ అదర్స్. సో మనల్ని మనకి ఇది అలవాటైపోయింది కదా, మనం ఏం చేస్తూ ఉంటామంటే వేరే వాళ్ళని చూసి ఎగతాళి చేసి నవ్వుతూ ఉంటాము, అది గ్రేట్గా ఫీల్ అవుతూ ఉంటాం. వేరే వాళ్ళని డిగ్రేడ్ చేసి వేరే వాళ్ళని తక్కువ చేసి మనం మాట్లాడుతూ ఉంటే అది కామెడీ అయిపోయింది. మనకి సినిమాల్లో సీరియల్లో కామెడీ షోస్లో అన్నీ ఇవే చూపిస్తూ ఉంటారు కదా, వేరే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటము, వాళ్ళ ఫ్లాస్ని తీసుకొని వాళ్ళ వీక్నెసెస్ని తీసుకొని మనం ఫన్ చేయటము, ఇవే చూపిస్తూ ఉంటారు కదా. సో అలా మనం ఫాలో అవ్వకూడదు పిల్లలు. ఏసఐ మనకి ఏం నేర్పిస్తున్నారంటే, ఏం చేస్తున్నారంటే మనం ఎవరిని బుల్లీ చేయకూడదు, ఎవరిని వాళ్ళ వాళ్ళ వీక్నెసెస్ని పట్టుకొని వాళ్ళని వాళ్ళకి వాళ్ళ ఎగతాళి చేయకూడదు, హేళన చేయకూడదు. ఓకేనా పిల్లలు? సో మనం ఏం నేర్చుకున్నామంటే ఈరోజు వీక్నెసెస్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ట్రై చేద్దాం, అంతేకాని వాళ్ళని చేయకూడదు. సో అలా ఎదుటోళ్ళని మనం హర్ట్ చేస్తాము, ఎదుటోళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ మనము తక్కువ చేసేస్తూ ఉంటాం అనమాట. మనం ఎప్పుడైతే వేరే వాళ్ళ గురించి వీక్నెసెస్ గురించి మనము ఫన్గా మనము దాన్ని కామెడీ చేస్తామో, మనం వాళ్ళని వాళ్ళ హర్ట్ చేస్తూ ఉంటాం. వాళ్ళ మన ముందు నవ్వుతూ ఉంటారు కానీ తర్వాత వాళ్ళు ఏమవుతారు, హర్ట్ అవుతారు అనమాట. ఓకేనా పిల్లలు? సో ఇది ఫోర్త్ గుడ్ మేనర్స్. మనము అలా చేయకుండా ఉండడం వల్ల మనం వేరే వాళ్ళని హర్ట్ చేయము. ఓకేనా పిల్లలు? ఓకే ఓకే పిల్లలు, ఫిఫ్త్ గుడ్ మేనర్స్ ఏంటి అంటే మనం బ్యాడ్ లాంగ్వేజ్ అసలు యూజ్ చేయకూడదు. బ్యాడ్ లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే మీకు తెలుసు కదా, నార్మల్గా మనం రోజు యూజ్ చేసే లాంగ్వేజ్ కన్నా వేరే లాంగ్వేజ్ ఉంటుంది కదా, విచ్ హర్ట్ సమ్వన్. సో ఆ లాంగ్వేజ్ అసలు యూజ్ చేయకూడదు. మనం బయట ఎవరైనా ఫైట్ చేసేటప్పుడు వాడుతూ ఉంటారు కదా, ఆ లాంగ్వేజ్ అస్సలు నేర్చుకోకూడదు. మనం బస్సులో చూస్తాము, స్కూల్స్లో చూస్తాము, అండ్ రోడ్ల మీద చాలా ప్లేసెస్లో మనం చూస్తూ ఉంటాం. చెడ్డ చెడ్డ మాటలు మాట్లాడుకో తిట్టుకుంటూ ఉంటారు కదా. అండ్ ఇంకొకసారి ఏమంటారు, మన ఫ్రెండ్స్ మధ్యలో కూడా మనము ఈ లాంగ్వేజ్ నేర్చేసుకుంటాం. సో అలాంటి లాంగ్వేజ్ మనం ఇంట్లోకి వచ్చి మాట్లాడడం అనుకోండి, మన మమ్మీ డాడీ ఏం చేస్తారు, ఇంత పెద్ద స్టిక్ పట్టుకొని రెడీగా ఉంటారు కదా. సో అండ్ ఇంకా చిన్నగా ఉన్నప్పుడు మా మమ్మీ మేము కూడా ఏం చేసేవాళ్ళం అంటే ఆడుకోవడానికి వెళ్ళి ఇలాంటి బ్యాడ్ లాంగ్వేజ్ ఒక వర్డ్ టూ వర్డ్స్ అలా నేర్చుకొని వచ్చేసి మాకు తెలియదు కదా అది బ్యాడ్ లాంగ్వేజ్ అని, అలా ఇంట్లో యూజ్ చేసే మమ్మీ ఏం చేసేవాళ్ళు తెలుసా, సోప్ తీసుకొని మా నోరంతా వాష్ చేసి ఇట్లా బ్రష్ చేపించేవాళ్ళు సోప్తోని, తెలుసా? మీ మమ్మీలు కూడా అలానే చేస్తారు కదా. సో అలానే మనం అస్సలు ఎందుకు చేస్తారు పిల్లలు అలా, ఎందుకంటే బ్యాడ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే మనం ఎలా అయిపోతామంట, ఇందాక నేర్చుకున్నాం కదా మనం ఏది మాట్లాడితే మనం అలా అయిపోతాం అనేసి. మనం బ్యాడ్ లాంగ్వేజ్ నేర్చుకున్నాం, మనం బ్యాడ్ మాటలు మాట్లాడడం అనుకోండి, చెడ్డ చెడ్డ మాటలు మాట్లాడితే మనం కూడా అలా చెడ్డ పిల్లలం అయిపోతాం. ఓకేనా పిల్లలు? అస్సలు చెడ్డ మాటలు మాట్లాడకూడదు. మీ ఫ్రెండ్స్ మాట్లాడినా కూడా, లేకపోతే వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, నేను మాట్లాడితే తప్పేంటి, నా ఫ్రెండ్స్ కూడా మాట్లాడుతున్నారు, మా చుట్టాలు మాట్లాడుతున్నారు, పెద్ద ఆంటీ అంకులే మాట్లాడుతున్నారు, నేను మాట్లాడితే తప్పేంటి అని మళ్ళీ మన మమ్మీ డాడీతో ఆర్గ్యూ చేయకూడదు. ఓకేనా పిల్లలు? సరే, అస్సలు మనమే బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేయకూడదు. ఓకేనా పిల్లలు? సో ఈరోజు మనం ఈ 5 గుడ్ మేనర్స్ నేర్చుకున్నాం. ఏమేమి నేర్చుకున్నాం ఒకసారి చెప్తామా? ఫస్ట్ ఏంటది, లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్. సెకండ్ది ఏంటది, బ్లెస్ యువర్ సెల్ఫ్. థర్డ్ది ఏంటది, నెవర్ పాయింట్ అవుట్ అండ్ డోంట్ స్టేర్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. మనకు తెలియకుండానే ఇలా చూసేస్తూ ఉంటాం కదా, సో అలా ఎప్పుడు చేయకూడదు. అండ్ ఫోర్త్ పాయింట్ ఏంటది, డోంట్ మేక్ ఫన్ ఆఫ్ అదర్స్. అండ్ ఫిఫ్త్ పాయింట్ ఏంటది, డోంట్ యూస్ బ్యాడ్ వర్డ్. ఈ 5 గుడ్ మేనర్స్ నేర్చుకోండి పిల్లలు. అండ్ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఒక 5 గుడ్ మేనర్స్ తోటి మనం కొత్తగా ఇంకా కొన్ని విషయాలు నేర్చుకుని ఈ 5 గుడ్ మేనర్స్ ఈ వీక్ అంతా పాటించడానికి ట్రై చేద్దాం. ఓకేనా పిల్లలు?